हाय फ्रेंड्स, माय नेम इज निखिल। मैं चूस्ता हूँ स्टडी वर्ल्ड चैनल। ये वीडियो देन गुरिंच अंटे मनकु प्रोग्रामिंग लैंग्वेज चाला उंदी, सी प्रोग्रामिंग, जावा, पाइथन इंका चाला उन्नाय कदा। अंदुलो फस्ट एंटंटे बेसिक फस्ट स्टार्ट अयिन लांग्वेज वच्चेसि सी लांग्वेज। सी लांग्वेज गुरिंचि ई वीडियोलो चूद्दाम। फस्ट असलु प्रोग्रामिंग अंटे एंटि, असलु प्रोग्राम अनेदि देनिकि यूज चेस्तां। प्रोग्राम अंटे एदैना मनकि ओकटि पर्टिक्युलर ఒక యాప్ గాని ఏదైనా ఒక గేమ్ గాని ఏవైనా డిజైన్ చేయాలన్నా మనకి ప్రోగ్రామింగ్ అనేది చాలా ఉపయోగం। అలాందులో సి గాని పైథాన్ లాంగ్వేజ్ గాని జావా ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి। అందులో మెయిన్ ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యింది సి। ఈ సి లాంగ్వేజ్ గురించి చూద్దాం। అసలు ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం కదా, ఒక యాప్ ని గాని ఏదైనా డిజైన్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్ అనేది యూస్ చేస్తాం। ఇనిషియల్ గా స్టార్ట్ అయిన అక్కడి నుంచి అంటే సి। ఈ సి ప్రోగ్రామ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే యాప్ డెవలప్ చేయడానికి కనుక చాలా యూస్ చేస్తాం। కానీ సి ఎందుకు యూస్ చేస్తామంటే మనం కోడ్ చేస్తాం కదా, మనకి ఎన్నో మనకి లైబ్రరీ ఫంక్షన్స్ సపోర్ట్ ఉంది, హాష్ ఈక్వల్ స్టడీ డాట్ హెచ్, హాష్ ఈక్వల్ మనకి ఇలా చాలా లైబ్రరీ ఫంక్షన్స్ సపోర్ట్ ఉన్నాయి। ఈ మ్యాథమెటిక్స్ ఇప్పుడు వాడతామంటే ఎప్పుడైనా మనకి ప్రోగ్రామింగ్లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూస్ చేయాలంటే డైరెక్ట్గా ఈ మ్యాథమెటిక్స్ని వాడేస్తాం। అలాగే మనకి ఇంకా ప్రతి టాస్క్ సంబంధించింది, ప్రతి పార్ట్కి సంబంధించింది మనకి ఇలా లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి। అందుకనే మనం సి లాంగ్వేజ్ని ఈజీగా యూస్ చేయగలుగుతున్నాం। ఇంకోటి ప్రోగ్రామింగ్ అనేది చెప్పాం కదా, ఇవి అసలు మన ఇంట్రడక్షన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ అంటే ఏదైనా ఒక యాప్ని కానీ ఏదైనా ఒక టాస్క్ని కానీ మనం డెవలప్ చేయాలంటే ప్రోగ్రామింగ్ వాడతాం। అందులో ఇనిషియల్గా ఫస్ట్ వచ్చేసి సి లాంగ్వేజ్ యూస్ చేస్తామంట। మామూలుగా ఇంట్రడక్షన్ అంటే ఇది, మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలంటే కంపల్సరిగా మనకి చాలా ఫంక్షన్స్ కానీ చాలా ఆపరేటర్స్ కానీ యూజ్ అవుతాయి। ఇందులో కొన్ని మెయిన్ అంటే ఇది, ఇది మెయిన్ వచ్చేసి ఇది ఇది యూస్ చేస్తాం కంపల్సరిగా మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు। నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ సి చూద్దాం। మనం ఏదైనా ఒక సి ప్రోగ్రామ్ రాయాలంటే మనకి చాలా యూజ్ అవుతాయి। అందులో ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్, లాంగ్వేజ్ అంటే మనకి సి ప్రోగ్రామింగ్ కూడా అది కూడా ఒక లాంగ్వేజ్ అనుకోవచ్చు। సి ప్రోగ్రామ్ రాయాలంటే ఒక లాంగ్వేజ్ ఉంటుంది కంపల్సరిగా। మనం సి ప్రోగ్రామింగ్ అనేది మనకి టూ లాంగ్వేజెస్ ఉన్నాయి, లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్। టూ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ టూ లాంగ్వేజెస్ యూస్ చేసుకున్నాం। అది నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చెప్తాము ట్రాన్స్లేటర్స్। ట్రాన్స్లేటర్స్ అంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాసాం కదా, అది దాని ఫంక్షన్ ఉంది, అది ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసుకోగలదు। నెక్స్ట్ కంప్యూటర్ కోడ్స్, ఇప్పుడు ప్రతి ప్రోగ్రామింగ్ ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఉపయోగించుకునే కదా మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేస్తాం, అది కూడా బేసిక్ అది ఆపరేషన్స్। ఆపరేషన్స్ అంటే చాలా వరకు ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేషన్స్, బిట్వైజ్ ఆపరేషన్స్, ఆపరేషన్స్ ఇందులో కీవర్డ్స్, మనకి ప్రతి రాసేటప్పటికి కీవర్డ్స్ అంటే మన ప్రోగ్రామ్ యూజ్ చేసేటప్పుడు ఒకటి చెప్తాం ఇంకా కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ అవి। టోకెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు డేటా టైప్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఇవన్నీ టోకెన్స్ లో వస్తాయి। ఇంకా ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ ఉన్నాయి కదా, కీవర్డ్స్కి ఐడెంటిఫైకి చిన్న మైనర్ చేంజ్ ఉంటుంది ఏంటంటే, కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్, దీని ఇద్దరు కీవర్డ్స్లో ఏమేమి ఉంటాయో అవి ఐడెంటిఫైస్లోకి రావు, అది ఒక చిన్న చేంజెస్ ఇవి బేసిక్ అంటే। ఇప్పుడు లాంగ్వేజ్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం క్లియర్గా। ఈ ట్రాన్స్లేటర్స్ అంటే ఏమిటి అనేది, మన వచ్చిన ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది కదా, అది ప్రోగ్రామ్కి యూజ్ అయినట్టు అది ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసుకోగలగాలి, దాన్ని ట్రాన్స్లేటర్స్ కోడ్స్ అంటాం। నెక్స్ట్ కంప్యూటర్ కోడ్స్ అంటే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ రాస్తాం కదా, లోయర్ లాంగ్వేజ్ అంటే తెలిసిందే కదా, జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది ఇది, మనం రాసిన కోడ్ అనేది ఇలా కన్వర్ట్ అవుద్ది అనమాట జీరోస్ అండ్ వన్స్లో, అది ఆటోమేటిక్గా కంప్యూటర్ ట్రాన్స్లేటర్స్ ఉపయోగించుకుని కంప్యూటర్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది అనమాట। ఆపరేషన్ అంటే తెలిసిందే కదా,
అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ అంటే చాలా ఉండదు డివిజెండ్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ వస్తాయి. నెక్స్ట్ కీబోర్డ్స్ అంటే తెలిసింది కదా, ఇవన్నీ ప్రోగ్రామింగ్లో వాడతాం మనం కీబోర్డ్స్ అని చెప్పి బేసిక్స్ అంత స్టార్టింగ్ అవసరం లేదు. కీబోర్డ్స్ అని ఇఫ్ ఇఫ్ఎస్ ఎల్ఇఫ్ అంటే చాలా ఉంటాయి ఇవన్నీ కీబోర్డ్స్ అనేవి. టోకెన్స్ అంటే ఏం లేదు, క్యారెక్టర్స్ రూల్స్ అంటే చాలా ఉంటాయి అవన్నీ మన టోకెన్స్లో వస్తాయి. ఐడెంటిఫైయర్స్ అంటే కీబోర్డ్స్ని మన ఐడెంటిఫైర్గా యూజ్ చేయాలి, అది గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్. అది ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయాలి. ఇది ఇంకా మెయిన్ ఐడెంటిఫైయర్స్ అంటే ఇంకా బేసిక్స్ అండి. ఇంకా చాలా ఉంటాయి డేటా టైప్స్ అని ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మనకి ఆపరేషన్స్లో కవర్ అవుతుంది నెక్స్ట్ వచ్చే ఫర్దర్ టాపిక్స్లో. ఇవి మినిమం బేసిక్స్ ఆఫ్ సి అంటే మనం సి ప్రోగ్రామింగ్ మేము రాయాలన్నట్లయితే ఫస్ట్ ఇవన్నీ మేము గుర్తుంచుకోవాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బేసిక్ ఆఫ్ సి అంటే. ఇప్పుడు మనం డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూద్దాం. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం సి ప్రోగ్రామ్లోనే రాస్తాం కదా. అది కాకుండా ఇన్నర్లో జరిగే ప్రాసెస్ ఏంటి ప్రోగ్రామింగ్ లోపల. ఫస్ట్ ఇప్పుడు సిస్టమ్ అనేది కంప్యూటర్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్లోనే తీసుకుంటుంది. ఎప్పుడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం ప్రోగ్రామ్ లోపల ఎగ్జిక్యూట్ అవ్వాలంటే జీరోస్ అండ్ వన్స్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం మనం కోని రాయలేం కదా, ప్రతి హాయ్ అనేదాన్ని జీరోస్ వన్స్లో, హలో అనేది 01101 అలా రాయలేం కదా. మనకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే లో లెవెల్. ఫస్ట్ దాని మధ్య డిఫరెన్స్ చూద్దాం, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి. అసలు ఫస్ట్ వన్ లో లెవెల్ లాంగ్వేజ్, సెకండ్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్, అంటే టూ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్, ఎప్పుడైనా మనం రాసే కోడ్ జీరోస్ అండ్ వన్స్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం రాసేది జీరోస్ అండ్ వన్స్లో రాయం, ఎలా రాస్తున్నాం, హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. ఓకేనా, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం నార్మల్గా వాడే లాంగ్వేజ్, రాసే లాంగ్వేజ్ ఇంగ్లీష్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనే కోడ్ని మనం ఎప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్లోనే రాస్తాం, మనకి జీరోస్ అండ్ వన్స్లో రాయలేము. కానీ కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే మనం రాసే హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ని కంప్యూటర్ అనేది ట్రాన్స్లేటర్ని ఉపయోగించుకుని, ట్రాన్స్లేటర్స్ని ఉపయోగించుకుని ఈ ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ట్రాన్స్లేటర్ ఇన్పుట్ అనేది ఇంగ్లీష్, మన ట్రాన్స్లేటర్ మీడియట్ ఉంటుంది. ఇంగ్లీష్లో మనం కోడ్ రాస్తాము, అది జీరోస్ అండ్ వన్స్ దీని అవుట్పుట్. ఇది మన సిస్టమ్ లోపల కంప్యూటర్ లోపల ఇంటర్లో జరిగే ప్రాసెస్ ఏమంటుంది. ఇంగ్లీష్లో మనం ఇన్పుట్ ఇస్తాం, ట్రాన్స్లేటర్ని ఉపయోగించుకుని అది జీరోస్ వన్లకు మార్చుకుని అవుట్పుట్ ఉంది మనకు వస్తుంది అన్నమాట. ఇది డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లో లెవెల్ మన టూ లాంగ్వేజ్ ఉంది, హై లెవెల్ లో లెవెల్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. మనం రాసే కోడ్ అనేది ఇంగ్లీష్లో రాస్తాము. మనం కంపైలర్స్ని ఉపయోగించుకుని ఫాల్కన్, సి ప్లస్ ప్లస్ ఇంకా చాలా ఉంటాయి ఉపయోగించుకుని మనం ఇలా కోడ్ డెవలప్ చేస్తే అది రన్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతుంది ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ వీడియో. నెక్స్ట్లో ఫస్ట్ బట్టి ఇంగ్లీష్లో రాస్తాం, అది జీరోస్ అండ్ వన్స్లో మారి అది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇది డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. నెక్స్ట్ మనం బ్లాక్ డయాగ్రామ్ కంప్యూటర్ చూద్దాం. ప్రోగ్రామింగ్కి ఈ బ్లాక్ డయాగ్రామ్కి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ అలాంటి ఫస్ట్ ఏం చేస్తాం, ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఎలా ఇస్తాం, కీబోర్డ్ అండ్ మౌస్ ఉపయోగించుకుని అవి కోడ్ అనేది టైప్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఏం యూస్ చేస్తాం, మనం రాసే సి ప్రోగ్రామింగ్ కీబోర్డ్ యూస్ చేసుకుని చేస్తాం. నెక్స్ట్ దీని ఏమంటామంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మనం ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత అవుట్పుట్ వచ్చింది, దాని మధ్యలో జరిగే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది, మెయిన్ ఇక్కడే ఉంటుంది కంట్రోల్ యూనిట్.
అసలు కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే మన ఇచ్చిన ఇన్పుట్ని ఎటువైపుకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రోగ్రామింగ్ మంచిదా అని ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఇన్పుట్ అవ్వగానే నేను ఏం చేస్తాను, ఫస్ట్ దాన్ని సేవ్ చేయాలి. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ సేవ్ చేయాలి కదా. ఆ సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ అయిన తర్వాత ఆ కమాండ్ అనేది కంట్రోల్ యూనిట్లోకి వెళ్తుంది. మనం ఏం చేస్తాం, సేవ్ చేస్తాం కదా. మరి సేవ్ ఎక్కడ చేస్తాం, మనం మెమరీలో సేవ్ చేస్తాం. ఆ మెమరీలో సేవ్ చేయడానికి ఈ కోడ్ అనేది ఇక్కడికి వస్తుంది. నా ఇక్కడికి వచ్చి మెమరీ యూనిట్లో సేవ్ అవుతుంది. మనం రాసిన పర్టికులర్ కోడ్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది మెమరీ యూనిట్ తర్వాత. తర్వాత ఏం చేస్తాం, రన్ చేయాలి. రన్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఇది ఇలా పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళి సేవ్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్లోకి వెళ్తుంది. మరి ఏం చేయాలి, మన రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ దాన్ని లోపల రన్నింగ్ అనే ప్రాసెస్ జరగాలి. అప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ నుంచి ఇది ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. మనం రాసిన ప్రోగ్రామింగ్లో మనం కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ అనేది ఇక్కడ పర్ఫామ్ అవుతుందండి. ఈ ప్లేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇలా కిందకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఇది మన ప్రోగ్రామ్కి రాసేస్తాం. రాసినప్పుడు మనకు లోపల ఏం జరుగుతుందంటే ఇది మన ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకుంటుంది, కీబోర్డ్ మౌస్ని ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్ దాన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసే టైంలో మనకి ఇక్కడ కంట్రోల్ యూనిట్లో కమాండ్ వెళ్ళి మెమరీ యూనిట్లోకి వస్తుంది. ఆ మెమరీ యూనిట్లో మనకి దాన్ని సేవ్ అవుతుంది. హార్డ్ డిస్క్ కానీ ఎస్ఎస్డి కానీ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్ ఉంది స్టోరేజ్ ఇన్ ద మెమరీ యూనిట్. రన్ టైం నెక్స్ట్ కంపైలేషన్ జరగాలి కదా. నెక్స్ట్ కంపైలేషన్ టైంలో ఇలా పైకి వస్తుంది ఆపరేషన్స్. వాట్ ఆర్ ద ఆపరేషన్ అంటే పర్ఫామ్ ది ప్రోగ్రామ్. ఇక్కడికి వచ్చి మనకి అవన్నీ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎగ్జిక్యూషన్ టైం. ఎగ్జిక్యూషన్ అంటే రన్ జరగాలి. రన్ జరగాలంటే మెమరీ యూనిట్లో మనకి ఆ సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుంది, లైక్ ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడి. ద డేటా కింద స్టోర్డ్ ఇన్ ద సెకండరీ మెమరీ. ద ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద మెయిన్ మెమరీ లైక్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ర్యామ్ ద ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆ ర్యామ్లోకి రావాలంటే మెమరీ యూనిట్ నుంచి ఆ కమాండ్ అనేది ప్రైమరీ మెమరీలోకి ర్యామ్లోకి వచ్చి అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది మానిటర్లో. మానిటర్ అండ్ ప్రింటర్, మానిటర్లో డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ కోడ్ అనేది ప్రింట్ తీసుకుంటే ప్రింటర్. ఇది బ్లాక్ దగ్గర కంప్యూటర్ ఉంటే అసలు లోపల జరిగే ప్రాసెస్ సేవ్ అయ్యే టైంలో ఇది ఉంది ఫ్రెండ్స్. హిస్టరీ ఆఫ్ సీ చూద్దాం. ఫస్ట్ సీని ఇన్వెంట్ చేసింది ఎవరంటే డెన్నిస్ రిచే. డెన్నిస్ రిచే అనేవాడు సీ ప్రోగ్రామ్ అనేది ఇన్వెంట్ చేస్తాడు. అసలు సీ ప్రోగ్రామ్ ఇన్వెంట్ అవ్వక ముందు మనకు ఒక లాంగ్వేజ్ ఉండేది, అది బీ లాంగ్వేజ్. దాని ఏమనేవారంటే బీ లాంగ్వేజ్ని బీసీపీఎల్ అని బీ లాంగ్వేజ్ అనేవాళ్ళు. దాని మీనింగ్ ఏంటంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే చిన్న ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఒకప్పుడు ఆ రోజుల్లో బీసీపీఎల్ అనే దాన్ని యూజ్ చేసేవాడు. అప్పుడు దీన్ని ఇన్వెంట్ చేసింది ఏమంటే బీసీపీఎల్ని కిన్ థామ్సన్ అనేవాడు ఇన్వెంట్ చేశాడు. కిన్ థామ్సన్ అనేవాడు బీసీపీఎల్ని ఇన్వెంట్ చేశాడు. తర్వాత దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే దీన్ని బీ లాంగ్వేజ్ అంటే బీసీపీఎల్ లాంగ్వేజ్ని మార్టిన్ రిచర్డ్స్ అనేవాడు బీసీపీఎల్ని బాగా డెవలప్ చేశాడు. అలా డెవలప్ చేసిన తర్వాత మామూలుగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయడానికి దాన్ని యూజ్ చేశారు. తర్వాత దాన్ని ఇంకా హై లెవెల్ ఇంకా మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకా డిజైన్ చేయడానికి ఈ బీ లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడంటే ఈ 1970s బీ లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా కన్వర్ట్ చేయలేదు, ఇంకా అలాగా చిన్న చిన్న టాస్క్స్ పర్ఫామ్ చేస్తున్నారు. తర్వాత 1983 ఏఎన్ఎస్ఐ అనే సంస్థ ఒక కంపెనీని ఏర్పరిచింది. అంటే ఈ బీ లాంగ్వేజ్ని కంప్లీట్గా సి లాంగ్వేజ్లో చేసేద్దామని, బీ టు సి. అప్పుడు ఈ కమిటీ వేశారు, కమిటీ ఏఎన్ఎస్ఐ కంప్లీట్ చేసింది. అంటే ఇప్పుడు బీ లాంగ్వేజ్ని కంప్లీట్గా సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా పర్ఫామ్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయాలనుకున్నారు. అప్పుడు 1983 అనుకున్నారు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1987 ఇది ఇంప్లిమెంట్ అయిపోయింది. అప్పుడు బీ నుంచి సిలోకి కన్వర్ట్ అయిపోయింది. ఎవరు డెన్నిస్ రిచే అనే వాటి ద్వారా 1987 సి లాంగ్వేజ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయింది అన్నమాట. ఇప్పుడు 1987 ఫస్ట్ లాంగ్వేజ్ ఉండేది బీసీపీఎల్, దాన్ని బీ లాంగ్వేజ్ అని పిలిచేవారు. బీ లాంగ్వేజ్ దీన్ని ఇన్వెంట్ చేసింది కెన్ థామ్సన్, డెవలప్ చేసింది
మార్టిన్ రిచర్డ్స్. ఈ బి లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్ కన్వర్ట్ చేద్దామన్నారు ఎప్పుడు 1970s. ANSI అనే సంస్థ పబ్లిక్ వేసింది బి లాంగ్వేజ్ని కంప్లీట్గా సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేయాలి. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా రాసే విధంగా, ఇంకా యాప్స్ అన్ని డెవలప్ చేసే విధంగా మనకి సి లాంగ్వేజ్ అనేది ఉండాలనుకున్నారు. చివరికి 1987 అది మనకి నెరవేరింది అనమాట. అప్పటి ద్వారా రెడ్యూస్ రీచ్ చేయడం ద్వారా ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇది దీని యొక్క హిస్టరీ అండి, హిస్టరీ ఆఫ్ సి. కాంపోజిషన్ ఆఫ్ సి. మనం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ కాంపోజిషన్ టెస్ట్ అని చాలా రాసుకుంటాం. కాంపోజిషన్ అంటే ఏంటి? అసలు మామూలుగా బేసిక్స్ నుంచి వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పారాగ్రాఫ్ రాయాలంటే ముందు బేసిక్ ఏంటి, అసలు ఆల్ఫాబెట్స్ ఏంటో తెలియాలి. ఏబిసిడి అవన్నీ నేర్చుకున్నాక దాని నుంచి వర్డ్స్ నేర్చుకుంటాం, ఆ వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం, సెంటెన్సెస్ నుంచి అప్పుడు ఫైనల్గా మనం పారాగ్రాఫ్ అనేది రీచ్ అవుతాం. ఇప్పుడు ఇంగ్లీష్ రాసేటప్పుడు అలాగే మనం సి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కూడా ఇలాగే కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో చూసుకుంటే ఫస్ట్ ఏంటి, ఆల్ఫాబెట్స్. ఇక్కడ కూడా ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవుతుంది ఏబిసి, దాంతోపాటు డిజిట్స్, దాంతోపాటు సింబల్స్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేటప్పటికీ వర్డ్స్ స్టార్టింగే వర్డ్స్ నుంచి వస్తాయి. దాని తర్వాత డిజిట్స్ నిచ్చింది వాట్ మేబీ జీరోస్ అని 1, 2, 3 ఆల్ కమ్ అండర్ ద డిజిట్స్. స్పెషల్ సింబల్స్, ద స్పెషల్ సింబల్స్ ఆర్ కామన్ స్టార్ హ్యాష్ ట్యాగ్ అండర్ స్కోర్ ఇంకా సో మెనీ ఆఫ్ స్పెషల్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ టు రైట్ ది ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్. వేరియబుల్స్ అంటే తెలిసింది మన ఇక్కడ ఏమైతే ఇక్కడ ఆల్ఫాబెట్స్ వాడతామో ఇక్కడ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించుకుని మనకు వేరియబుల్స్ డిజైన్ అవుతాయి. వేరియబుల్స్ అంటే ఏ బీసీడి అనేది తీసుకోవచ్చు, లేకపోతే పర్టికులర్ ఒక ఏజ్ ఆర్ నేమ్ ఆల్ ద కమ్ అండర్ ద వేరియబుల్స్. కీవర్డ్స్, కీవర్డ్స్ ఆర్ ఇఫ్ ఎల్లిఫ్ ఇంకా సో మెనీ ఆఫ్ కీవర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద సి. నెక్స్ట్ కాన్స్టెంట్స్, ద కాన్స్టెంట్స్ ఆర్ ద నంబర్స్ 0, 1, 2, 3, 4, 15. దిస్ ఆల్ ఆర్ ద కమ్మండర్ ద కాన్స్టెంట్స్. కమెండ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్, కాన్స్టెంట్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్ ఇవన్నీ నేర్చుకున్నాక నెక్స్ట్ కెన్ ఫాలో ద సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు రైట్ ద సి ప్రోగ్రామ్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ సార్? కెన్ ఆల్ స్టార్ట్ విత్ ద ఎనీ నంబర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. యూ కెన్ స్టార్ట్ ద సి ప్రోగ్రామ్ విత్ అండర్ స్కోర్ అండ్ ఆఫ్టర్ దట్ నేమ్. దీస్ ఆర్ ద సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు రైట్ ద సి ప్రోగ్రామ్. ఇంకా లెర్న్ ఆల్ అబౌట్ ద ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, కాన్స్టెంట్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. కెన్ ఫాలో దిస్ ఆల్ కమాండ్స్ కేర్ఫుల్లీ. కంపల్సరీ కెన్ రైట్ ద సి ప్రోగ్రామ్ ఫైనల్లీ. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైతే మన ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఎప్పుడు ఫాలో అవి నేర్చుకుని ఉంటామో అప్పుడే మనకి ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. ఇందులో ఏ చిన్న మిస్టేక్ జరిగినా మనకు సి ప్రోగ్రామ్ అనేది రాదు. ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి, ఇలా అయితేనే మనకి ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే మన ఆల్ఫాబెట్స్ నుంచి వర్డ్స్కి, వర్డ్స్ నుంచి సెంటెన్స్కి ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకుంటాం, ఎప్పుడైతే ఒక పారాగ్రాఫ్ అప్పుడు కరెక్ట్గా రాయగలుగుతాం. అలాగే సి ప్రోగ్రామ్లో కూడా ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయినప్పుడు మాత్రమే మన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా రాయగలుగుతాం. ఇది అసలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనకు ప్రోగ్రామ్ ఎలా రాయాలని మనకు తెలియాలి. ఇన్ని ఉంటాయి ప్రోగ్రామ్ కరెక్ట్గా రాయాలంటే, ఇన్ని రాసినట్లయితేనే కరెక్ట్గా ఫాలో అయినట్లయితేనే మనకు ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇది దీని యొక్క కాంపోజిషన్ ఆఫ్ సి అంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం ప్రజెంట్ ఇప్పుడు ఇందులో కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్ గురించి మాట్లాడదాం. కీవర్డ్స్ అంటే ఇవి, ఐడెంటిఫైర్స్ అంటే వేరు. ఇక్కడ రెండింటికి కలిపి ఎందుకు రాశానంటే చిన్న మాడిఫికేషన్, రెండింటికి మేజర్ మాడిఫికేషన్ ఒకటి ఉంది. ఫస్ట్ కీవర్డ్స్, ఇవి మనకి టోటల్లీ 10 కీవర్డ్స్ ఉన్నాయి, 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 32 కీవర్డ్స్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ పర్పస్ దగ్గర మనం కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కీవర్డ్స్ గురించి చూద్దాం. ఎల్స్, ఎల్స్ గురించి మాట్లాడదాం. ఎల్సు, ఇఫ్, ఈ రెండింటి ఒకే చోట యూజ్ చేస్తాం. ఫర్ అండ్ వైల్, ఈ రెండు ఒక చోట యూజ్ చేస్తాం.
ఫస్ట్ ఇఫ్కి ఫర్ ఇఫ్కి ఎల్స్కి రిలేషన్ చూద్దాం. ఇఫ్ వచ్చిన ప్రోగ్రామ్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు టూ, బి ఈజ్ ఈక్వల్ టు త్రీ. ఇప్పుడు ఈ రెండింటికి ఏ గ్రేటర్ దాన్ బి అనుకుందాం. ఇది ట్రూ ఆఫ్ ఫాల్సా? ఏ గ్రేటర్ దాన్ బి అనేది టూ అనేది త్రీ కంటే పెద్దదా? కాదు కదా. ఒకవేళ దీన్ని ఎలా రాస్తామంటే ప్రోగ్రామిక్ రిప్రజెంటేషన్లో, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, చిన్న లూప్ పెడతాం, లూప్ పెట్టి స్పెషల్ సింబల్స్లో చూసాం ఇందాక ఈ లూప్ని, ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ గ్రేటర్ వచ్చిన వాడి, ఎల్స్ ప్రింట్ఎఫ్ బి ఈజ్ గ్రేటర్. చిన్న ప్రోగ్రామింగ్ రిప్రజెంటేషన్ ఇది. ఈ కీవర్డ్స్ డిస్కస్ అయిన తర్వాత చెప్తాను మీకు నీట్గా రాసి, కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ ఎందుకు కానీ. తర్వాత చెప్పిన కీవర్డ్స్ డిస్కస్ అయ్యాక చిన్న ప్రోగ్రామ్ చెప్తాను. ఈ ఇఫ్ ఎల్స్ ఈ రెండింటికి ఒక చిన్న కాంబినేషన్ ఉంటుంది, అలాగే సేమ్ ఫర్కి వైల్కి ఒక కాంబినేషన్, లూప్స్ లూప్స్ కాన్సెప్ట్లో వస్తుంది మనకి అది. టోటల్ ఇవి ఈ కీవర్డ్స్, ఇవి టోటల్ మనకి సి ప్రోగ్రామింగ్లో మొత్తం వాడే 32 కీవర్డ్స్ ఇవి. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్కి దీనికి సంబంధం ఎందుకంటున్నారంటే, ఈ కీవర్డ్స్ని మన ఐడెంటిఫైయర్స్లో యూజ్ చేయకూడదు. ఐడెంటిఫైయర్స్ అనే పేర్లోనే ఉందంటే ఐడెంటిఫై, ఈ కీవర్డ్స్ మన ఐడెంటిఫైయర్స్గా వాడితే అక్కడ మీనింగే మారిపోద్ది, అవుట్పుట్టే మారిపోద్ది. అందుకే ఈ కీవర్డ్స్ని మనం కీవర్డ్స్ పొజిషన్స్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ని పట్టుకెళ్ళి బ్రేక్ కేస్ ఇవన్నీ ఐడెంటిఫైయర్స్లో వాడామంటే ప్రోగ్రామ్స్ అనాశం అయిపోతుంది, మనకు అవుట్పుట్ రాదు, రాంగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని కీవర్డ్స్ని ఎక్కడైతే ప్రోగ్రామ్లో మెయిన్ ఎక్కడ వాడాలో అక్కడ చూద్దాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దేనికంటే ఇఫ్కి సేమ్ అలాగే ఎల్స్కి చిన్న ప్రోగ్రామ్ చెప్తాను. ఇదనమాట కీవర్డ్స్ కాన్సెప్ట్ అంటే. టోటల్లో మనకి 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 32 కీవర్డ్స్ని ఎక్కడ పడతాము? ప్రోగ్రామ్లో ఒక పర్టికులర్గా ఒక సిమిలర్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఐడెంటిఫైయర్స్ అంటే ఇవి, ఐడెంటిఫైయర్స్ అంటే ఇవి సేమ్ ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ అని తీసుకుందాం, ఎగ్జాంపుల్ నానేమి, ఇది ఒక ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ దాన్ని ఎందుకు అంటున్నాం? దీనికి ఒక వాల్యూని అసైన్ చేసుకోవచ్చు కాబట్టి. వేరియబుల్స్ కాన్సెప్ట్ లాగే సేమ్, 12 అనేది ఎక్కడ చూసినట్టు దీనికి ఒక ఐడెంటిటీ, 12 అనేది దానికి ఒక ఐడెంటిటీ ఏంటంటే నిఖిల్. దీని ఐడెంటిఫైయర్స్ అలాగా ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇవి కీవర్డ్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు కీవర్డ్స్ ఒక 2 కీవర్డ్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఫస్ట్ కామన్గా ఉంటుంది, హ్యాష్ ఇంక్లూడ్ అవన్నీ రాసుకుంటాం. హ్యాష్ ఇంక్లూడ్ స్టడియో డాట్ హెచ్ మెయిన్ మెయిన్ అన్నది ఒక ఫంక్షన్. లూప్స్ ఓపెన్ చేస్తుంటే స్పెషల్ సింబల్స్ అనుకున్నాం కదా, మేము స్టార్టింగ్లో స్పెషల్ సింబల్స్ ఇంటి డిక్లేర్ చేసుకుంటాం. ఇంటి అనేది దేనికి వాడతామంటే, మన ప్రోగ్రామ్లో ఎక్కడైనా కొన్ని లెటర్స్ వాడితే ఆ లెటర్స్ మనం ముందే ప్రోగ్రామ్లో చూపించగలగాలి, దాన్ని ఇక్కడ వాడతాం. మన ఇక్కడ ఏబిసి అనేది ఒక 3 తీసుకుంటున్నాము, ఏబిసి. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. ఇఫ్ దీనికన్నా ముందు ఏంటంటే ఈ వాల్యూస్ని స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేయాలంటే మనం ఒకటి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ, ఏ వాల్యూ స్టోర్ చేయాలంటే మనం ఇంకోటి వాడతాము, స్కాన్ఎఫ్ అనేది వాడతాము. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఎం పర్సన్ ఏ. ఇప్పుడు ఏంటంటే ఏంటి, మనం ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఇంటి వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి, మనం ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవట్లా, ఇంటి వాల్యూస్ తీసుకున్నాం. ఇంటి వాల్యూస్ అంటే ఏంటి? 2, 3, 4 మనకు తెలిసినవి. ఫ్లోట్ వాల్యూస్ అంటే, ఫ్లోట్ అంటే 2.1, 3.2, 2.7, 2.8,
డాట్స్ డెసిమల్స్ అనేది పడతాము, అవన్నీ మనకి ఫ్లోట్ వాల్యూస్లోకి వస్తాయి. సేమ్ ఇక్కడ ఏ వాడు బి వాడు, బి కూడా సేమ్ అలాగే తీసుకుందాం. ప్రింట్ ఎంటర్ వాల్యూ ఫర్ బి. దీని ఏం స్టోర్ చేస్తే స్కాన్ఎఫ్ అంటే ఇక్కడ వేరియబుల్ తీసుకున్నాం కదా ఏ అనే వేరియబుల్, ఆ వేరియబుల్ స్టోర్ చేయడానికి మనం స్కాన్ఎఫ్ అనేది వాడతాం అన్నమాట. ప్రింట్ఎఫ్ అంటే మనకు అవుట్పుట్ కంపైల్ అయిన తర్వాత మనకు మెను వస్తుంది కదా, అక్కడ మనం వాల్యూస్ ఎంటర్ చేయడానికి అది వాడతాం. స్కాన్ పర్సంటేజ్ డి కామ ఏం పర్సెంట్ స్పెషల్ సింబల్స్ చెప్పాను మిగిలింది అక్కడ, పర్సంటేజ్ సింబల్ డివిడెండ్ సింబల్ ఏం పర్సెంట్ అవన్నీ. ఇప్పుడు ఏని బీని స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అసలైన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ టైం కీవర్డ్స్ని ఇక్కడ వాడచ్చు. ఇందులో ఇఫ్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ గ్రేటర్ లాస్ట్ సెమికాలన్ అనేది మనకు కంపల్సరీగా యూజ్ చేయాలి. సెమికాలన్ యూజ్ చేయకపోతే మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు. ఓకేనా? ఎల్స్ ప్రింట్ ఎఫ్ బి ఈజ్ గ్రేటర్ లూప్ క్లోజ్. మెయిన్ ఇక్కడ లూప్ ఓపెన్ అయింది కదా, ఆ లూప్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ స్టడియో డాట్ హెచ్ ఇది సేమ్ లైబ్రరీ ఫంక్షన్స్ మీకు స్టార్టింగ్లో చెప్పాను. మనకి ఇందులో సీలో చాలా లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో ఒక లైబ్రరీ ఫంక్షన్ కాన్స్టెంట్గా ఇది వాడతాం హ్యాష్ ఇంక్లూడ్ స్టడియో డాట్ హెచ్. తర్వాత ఇది ఫంక్షన్, ఇది లైబ్రరీ లైబ్రరీ ఫంక్షన్, ఇది మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం రాసిన ప్రతి ప్రోగ్రాము ఒక లూప్లో పెడతాము. ఇది లూప్, ఇది ఇంట్. త్రీ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం, వేరియబుల్స్ని ఏబిసి అని. ప్రింట్ ఆఫ్ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ వాల్యూ ఎంటర్ అవుతుంది కదా, మరి దాన్ని స్టోర్ అవ్వాలంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడాలి. నెక్స్ట్ అలాగే బి వాల్యూ ఎంటర్ అవుతుంది, దీనికి స్కాన్ఎఫ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇప్పుడు అసలు కోడ్ ఎగ్జిక్యూషన్ టైం అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, మన ఇచ్చే వాల్యూ ఏ కన్నా ఏ వాల్యూ బి కన్నా గ్రేటర్ అయితే ఏ ఈజ్ గ్రేటర్. ఒకవేళ అలా అవ్వకపోతే ఎల్స్ అంటే ఇంకోటి ఇంకో ఆప్షన్ ఉండాలిగా మనకి, ఎల్స్ బి ఈజ్ గ్రేటర్. ఇది చిన్న ప్రోగ్రామ్ మీకు ఎక్కడ ఎందుకు చెప్తున్నానంటే కీవర్డ్స్ మనకు ఇందులో టూ కీవర్డ్స్ వాడాము, ఇఫ్ ఎల్స్. అందుకని మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కీవర్డ్స్ చెప్పగానే. ఇప్పుడు ఇదే కీవర్డ్స్ని తీసుకెళ్ళి ఇఫ్ ఈక్వల్ టు వన్ ఉందంటే పోద్దు ఇప్పుడు ఐడెంటిఫైయర్స్లో. అందుకని ఇక్కడ చెప్తున్నా క్లియర్గా చిన్న ప్రోగ్రామ్తో. ఇది కీవర్డ్స్కి ఐడెంటిఫైయర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అందుకనే చెప్తుంది ఇఫ్ అనేది కీవర్డ్, దానికి ఒక వేరియబుల్ అసైన్ చేసి వాల్యూ అసైన్ చేసి వన్ను ఐడెంటిఫైయర్స్లో వాడితే మనకి పోద్ది ఎర్రర్ వాల్యూ ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ అంటేనా ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు మనం టోకెన్స్ అండ్ కాన్స్టెంట్స్ ఇవి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకి సి ప్రోగ్రామ్లో. మీకు ఇప్పటికే చెప్పని కొన్ని కవర్ అయింది చూడండి. టోకెన్స్లో కీవర్డ్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ ఇవి చెప్పేశాను. ఇప్పటికే కీవర్డ్స్ అంటే ఏంటో చెప్పాను, స్పెషల్ క్యారెక్టర్స్ ఐడెంటిఫైయర్స్. ఈ ఆపరేటర్స్ గురించి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఆపరేటర్స్ గురించి. అంటే ఇప్పుడు ఇండెప్త్గా చూద్దాం బిగినర్ల గురించి. ఓకేనా ఫస్ట్ కీవర్డ్స్ చెప్పేశాను కదా. మనకి కీవర్డ్స్ అంటే టోటల్ మనకి 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఇవి మనకి ప్రోగ్రామ్లో పర్టికులర్ టాస్క్ కానీ ఏదైనా ఒకటి పెర్ఫామ్ చేసే టైంలో మనం కీవర్డ్స్ని యూస్ చేస్తాం. మీకు ఒక ప్రోగ్రామ్ కూడా చెప్పాను ఇఫ్కి ఎల్స్ రెండిట్ల కాంబినేషన్లో ప్రోగ్రామ్ చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే ఏ గ్రేటర్ దాన్ మీద తీసుకుని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ సో డేటా టైప్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ ఇంటీజర్ డేటా టైప్ ఇంటీజర్ ఫ్లోట్ క్యార్ ఇది సీలో వచ్చేసి డేటా టైప్స్. దగ్గర ప్రోగ్రామ్లో కూడా చెప్పాను ఇంట్ ఏ కామా బి కామా సి అని తీసుకున్నాం మనం.
నేను టేకామ బీకామసి అని తీసుకున్నాను. నేను టేకామ బీకామసి అంటే ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూ అనేది ఎలా స్టోర్ అయింటుంది, ఇంటీజర్లో స్టోర్ అయింటుంది. వాట్ ఆర్ ద వాట్ ద వాల్యూ కెన్ డ్యూ టు ద పర్టిక్యులర్ వేరియబుల్ ఏ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఇంటీజర్, దట్ మీన్స్ ఏజ్ ఈక్వల్ టు 12 ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్. సిమిలర్లీ బిఎన్సి, వాట్ ద వాల్యూ గివెన్ టు దట్ వేరియబుల్ ఇట్ కెన్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్ ద ఇంటీజర్, సిమిలర్ టు సి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్లోట్, ఫ్లోట్ వాట్ ద వాల్యూ గివెన్ టు దట్ ద వేరియబుల్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫ్లోట్, ఎగ్జాంపుల్ 12.3, 27.59, 28.59, 24.1.3. ఇవన్నీ ఏం వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్. ఇవన్నీ మనకి ఫ్లోట్లో స్టోర్ అంటాయి, దాని మన డేటా టైప్స్ అంటాం. ఇంకా క్యారెంట్ అని చెప్పిన పర్టికులర్గా సింగిల్, ఏ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కంబైన్డ్ ఇన్ దట్ టు సింగిల్ క్యారెక్టర్. కంపల్సరీగా మనం డబుల్ కోట్స్లోనే రిప్రజెంట్ చేయాల్సింది క్యారెంట్. సింగిల్ అంతే, ఇంకా ఎక్కువ ఉండవు, ఒక ఒక్క సింగిల్ మాత్రమే, దాని క్యారెక్టర్స్ అంటాం. ఓకే, ఇది డేటా టైప్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే మనకు తెలిసిందే కదా, ఇంటీజర్స్ 1, 2, 3, 4, 5 ఇస్ ఆల్ కాల్డ్ యాజ్ అన్ ఇంటీజర్స్. దానికి ఒకవేళ మనకి ఇక్కడ -1, -2, -3, -4, -6 అలా ఉన్నా సరే దాన్ని ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ రియల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే, ఇది కూడా అంతే, ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాయింట్స్లో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్, -1.6, -3.5, -2.7, -5.6 ఏవైనా కానీ దాన్ని మన రియల్ కాన్స్టెంట్స్ అంటాం. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, ఫ్లోట్స్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, మొత్తం అన్ని కంబైన్డ్ అయిపోయి ఉంటే దాన్ని రియల్ కాన్స్టెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్, పేరు ఉంది క్యారెక్టర్. ఇక్కడ ఏం తీసుకుంటామంటే సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటాం, సింగిల్ క్యారెక్టర్. మరి ఇంకెన్నో కానీ ఇట్ మస్ట్ బీన్ ద డబుల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే అది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటే తెలిసిందే కదా, ఇది కూడా అంతే, డబుల్ కొటేషన్స్ ఉన్నాయి కానీ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటాం. ఇది కాన్స్టెంట్స్ టాపిక్. ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే ఇంటీజర్ వాల్యూస్, కానీ ప్లస్లో ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు. రియల్ కాన్స్టెంట్ అంటే ప్లస్లో ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు, పాయింట్స్లో కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంట్స్లో కూడా ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఫ్లోట్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు. దీని రియల్ కాన్స్టెంట్ అంటాం. క్యార్ కాన్స్టెంట్ అంటే ఒక పర్టిక్యులర్గా ఒకటి సింగిల్ ఉంటే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాం. స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే డబుల్ కొటేషన్స్లో ఉన్న ప్రతిది స్ట్రింగ్ కాన్స్టెంట్, అది నేమ్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంకా డబుల్ కొటేషన్స్ విత్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ టాపిక్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఐడెంటిఫైర్స్. ఇందాక మీకు కీవర్డ్స్ చెప్పినప్పుడు ఐడెంటిఫైర్స్ గురించి చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ చిన్న బ్రీఫ్గా చూద్దాం. మెయిన్ ఫస్ట్ మెయిన్ పాయింట్ అయితే అదే, కీవర్డ్స్ని ఐడెంటిఫైర్స్కి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ద ప్రోగ్రామ్ మస్ట్ బి స్టార్ట్ విత్ ద లెటర్స్ ఆర్ అండర్ స్కోర్స్ అండ్ నంబర్స్. వీటితోనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వాలి. సింబల్స్లో కూడా ఒక అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేస్తాం, ఇంకా ప్లస్లో మైనస్లో అవేమి యూజ్ చేయం. కంపల్సరీగా ఉంటే లెటర్స్ ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్స్ ఉండాలి, లేకపోతే నంబర్ ఉండాలి, అంతే. అది కాకుండా ఎక్సెస్ ఏ ఉన్నా, అది కాకుండా ఎక్సెస్ ఏదన్నా తీసుకోదు. ఒకవేళ ప్రోగ్రామ్ రాసేటప్పుడు అండర్ స్కోర్ కాదు, స్పేస్ చెప్తున్నాం. ఎగ్జాంపుల్ టైప్ చేసినప్పుడు ఒక కింద స్పేస్ బర్ ఉంటుంది కదా కీబోర్డ్లో,
అది క్లిక్ చేసి టైప్ చేసామన్నా తీసుకోదు. అండర్ స్కోర్ అయి ఉండాలి కంపస్. ఇలా ఉంటే తీసుకుంటాను. ఇక్కడ స్పేస్ ఇచ్చేసి తీసుకోమన్నా తీసుకోదు. ఉంటే అది లెటర్స్ లోనే ఉండాలి. అది కూడా లెటర్స్ కూడా మీనింగ్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, కీవర్డ్స్ ని ఐడెంటిఫైర్స్ లో యూజ్ చేయకూడదు. ఒకవేళ మనం వర్డ్స్ యూజ్ చేస్తే దానికి కంపల్సరీ ఒక మీనింగ్ ఉండాలి. మీనింగ్ ఉంటేనే అది మనకి తీసుకుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఐడెంటిఫైర్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టడీ బోర్డ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో టు అవర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.